తీసుకున్నానికొచ్చినా కొల్పించినా డబ్బులు పడిస్తున్నాడు. వాడికి ఒకటే చెప్పినా ఫస్ట్, అరే బాబు నేను హిందువుని నాకు హలాల్ వద్దని చెప్పినా. వాడు ఏమన్నాడు, నేను హలాల్ నాకు హలాల్ లేకుండా ఇచ్చామని చెప్పినా. मैं कैसे कट कर दू रे, मैं कैसे कट कर दू? वही बोला ऐसा नहीं है. देखो मेरे एम जाल तेलसा ओकर निमिषम अंडे मेरो मा विवेकानंद स्वामी स्टैच्यू की इटन मेरे इटन मित्रुलारा चूडंडि కాదు ఒక నిమిషము మీరు మీ ఇంట్లో పెట్టుకుంటే మేము ఏమనం. మీరు పబ్లిక్ లోకి వచ్చి ఒక నిమిషం ఆగండి మేడం. మీరు చెప్పే నేను విన్నాను, నేను చెప్పేది మీరు వినాలి. మీరు పబ్లిక్ లోకి వచ్చి బిజినెస్ చేస్తున్నారు, పబ్లిక్ మనోభావాల తగ్గట్టు మీరు ఉండాలి. మీరు మేము 80% 70% హిందువులం ఉన్నాము. మీరు వాన్ తీసుకొచ్చి మీరు అలాలు తీసుకొని బలవంతం మీరు బిజినెస్ మీరు హిందువుని పెట్టండి, ఇచ్చుకోండి మేడం. ఓ హిందువుని కూడా పెట్టి హిందువు తగ్గట్టు ఇవ్వండి మీరు. నేను ఆ లైన్ లో చూడండి, మన చికెన్ వాళ్ళు అలా చేయరు. నేను ఒకటే ఇష్టం, ఈ లైన్ లో ఉంది చూసారా మీరు, ఇక్కడ చూసారు రామరెడ్డి చికెన్ ఇక్కడ చూసారా, చేయరు చేయరు. అదేగో చేయండి. ఇప్పుడు 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 ఎడ్యుకేట్ అవుతున్నారు పబ్లిక్. మా ధర్మం ప్రకారం మేము చేస్తాం. ఒక నిమిషం మాస్టర్ మీకు నిజంగా తెలివి ఉంటే మీరు ఒక మీరు హిందూ కాదు మీరు అని అడేమన్నాడు తెలుసా? ఒక నిమిషం మేడం, అడేమన్నాడు తెలుసా? అరే కేవలం మే ముసల్మాను మే హలాల్ కా కర్తా బగర్ అలా కామ్ నై కర్తా మేరా ధర్మ కు నై చోడుతూ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు హిందూ ధర్మాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు మీరేం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని? నువ్వు అమ్మద్దు అండి, రోడ్డు మీద పెట్టినప్పుడు నువ్వు ఫస్ట్ బండి తీయండి, ఫస్ట్ బండి తీయండి, బండి తీయండి. వివేకానంద స్టాచ్యూకి మీరు అడ్డం పెట్టి కోళ్లు కోసుకుంటూ అలా చేసుకుంటూ ఇదేనా మీ ధర్మం? బండి తీసి మీరు పెట్టుకోండి, బండి పెట్టుకోండి మీరు ముందు. మీకు చెప్పిండ మేడం వచ్చి కాదు మేడం, మీకు చెప్పిండా ఇట్లా చెప్పాడు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని చేసిండలే కానీ మేడం ఇక చాలు. మేము ఎడ్యుకేట్ అయినాం బీజేపీ గవర్నమెంట్, హిందువుల కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. మీరు హిందూస్ అయితే మేడం ఫోన్ చేయండి, చేయండి మీరు, చేయండి మీరు, మీరు చేయండి మీరు, మీరు దమ్ముడే మీరు చేయండి, చేయండి మీరు. లేదు మేడం చేయండి, పర్లేదు రాంబాబు చెప్పండి చేయండి, నాకు కావాల్సిన మీరు చేయాలి. ఏం భయపడుతుందా మీరు? బా వివేకానంద అడ్డం పెట్టిండు, అలాలు తీసుకోవాలంటే నేను అలాలు తీసుకోవాలంటే నేను తీసుకుంటా, నేను అలాలు తీసుకోను. నేను నేను హిందువుని అదే మీరు ఏం చేయాలండి బిజినెస్ ఒకటి మేడం నేను చెప్తున్నా. మీరు వాటితో పాటు ఒక హిందువుని పెట్టుకోండి, మేము ఏమనం, మాది మేము తీసుకొని పోతాం, జట్కా కొట్టి చేయండి మాకు అంతే. మేడం ఒక్క నిమిషము, 70% మీరు తెలివి అర్థమైందిలే కానీ 70% మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు, ఒక్క నిమిషం అండి, 70% మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు మీరు ఒక తక్కువ ప్రజాస్వామ్యాల మనిషిని పెట్టున్నారు కదా, అప్పుడే మీ తెలివి అవుపడుతుంది మేడం. 70% హిందువులు ఉన్నాయి ఈ ప్రాంతంలో, మీరు అని తీసుకొచ్చి అలా బలవంతంగా రుద్దివితారు కానీ మీరు పెట్టుకున్నారు కదా, అక్కడ తెలుస్తుంది మేడం మీ యొక్క మంచితనము, మీ తెలివి, మీ అమోఘం అర్థమవుతుంది రండి. ఎవరు ఓపెన్ చేస్తే నాకు ఇబ్బంది లేదు, మీరు చేసుకోండి అని చెప్పినా, మీరు చేసుకోండి అని చెప్పినా. అరే చేసుకోనవ్వా, నా ఇంటి పక్కనే మేడం వాళ్ళ ఇల్లు, మా ఇంటి పక్కనే. మీరు బండి తీసి పెట్టుకోండి ఒక నిమిషం, మా వివేకానంద స్టాచ్యూ బండి తీయండి మీరు ఒక నిమిషం, మీరు తీయండి ఫస్ట్ తీయండి, మా బండి తీసి మీరు ముందు పెట్టండి, దాని సెకండ్ స్టెప్ అది ఎట్లా చేయాలి తర్వాత ముందు మా స్టాచ్యూ ముందు మీరు బండి తీయండి, తీయండి అలా పెట్టుకోండి రైట్ తొందర. కాదు మేడం మా వివేకానంద స్టాచ్యూ ముందు మీరు బండి తీయండి అంతే, తీయండి మీరు పెట్టుకోండి బా ఇలా ఫస్ట్ ఒకటే మాస్టరు, మా వివేకానంద ముందు మీరు బండి తీయండి నేను ఒకటే చెప్తున్నా. కాదు మేడం ఇప్పుడు మీరు ఒకటే తీసుకోపోతా, మీరు ఫస్ట్ బండి తీయండి, బండి తీయండి. అరే నీకు ఒక విషయం తెలుసా, మీకు ఒక విషయం తెలుసా, ఒక్క నిమిషం మేడం జస్ట్ వెయిట్ మేడం ఆగండి. నేను ఒక నెల రోజులు చూస్తున్నాను, అరే బండి బాగా పెట్టారు సిస్టమ్ ప్రకారం మంచిగా ఉన్నది, వాళ్ళు సరిగ్గా అడగరు తీసుకోపోవాలని నేను ఇవాళ వచ్చాను మీకు తెలుసా. ఆడికి వచ్చరికే నేను షాక్ అయినా, ఆడికి వచ్చరికే షాక్ అయిపోయినా. ఇది ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడే చూలే. సరే మీ బండి తీయండి, దాని సెకండ్ స్టెప్ అని
బండి తీసి ముందు పెట్టుకోండి, మా వివేకా స్టాజ్ బండి పెట్టుకోండి ముందు.